Hi friends, welcome to my channel, Gomata. ఈ రోజు మీకు నేను మోయిని ఎలా ఇవ్వాలి ఐవార్లకి బ్రాహ్మణులకి మనము మోయిని ఎలా ఇచ్చుకోవాలి అనేది మీకు తెలుపుతానండి. మోయిని ఇవ్వడానికి మెయిన్గా దక్షిణ అయితే పెట్టాలండి, తాంబూలం పెట్టుకోవాలి. తాంబూలంకి ఏమి రెడీ చేయాలంటే మనము తమలపాకులు ఒక నాలుగు తమలపాకులు తీసుకోండి, రెండు ఒక్కలు తీసుకోండి, తర్వాత అరటిపళ్ళు కానీ ఏదైనా రెండు ఫలాలు తీసుకొని పెట్టండి. దాంట్లో దక్షిణ కింద డబ్బులు మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు, ఒక్క రూపాయి నుంచి ఎంతైనా పెట్టచ్చండి, మీ ఇష్టమండి. మీకు ఎంత స్తోమత ఉంటే అంత దక్షిణ అయితే పెట్టుకోవచ్చు. ఇది మోయినకి మెయిన్గా ఇవ్వాల్సింది దక్షిణ. తర్వాత మనము గుడ్డలు కూడా పెట్టచ్చండి. మగవాళ్ళకైతే పంచెలు టవలు తప్పకుండా పెట్టాలి. ఆడవాళ్ళకి ఇచ్చేటప్పుడు చీరలు కానీ జాకెట్ గుడ్డలు కానీ పెట్టచ్చండి. ఇకపోతే ఇవి ధాన్యాలు ఉప్పు పప్పు అని చెప్పి మనము ఇస్తాము. మెయిన్గా పప్పులకు సంబంధించి ఐదు రకాలైతే పప్పులు ఇవ్వాలండి. ఐదు రకాల పప్పులు నేనైతే శనగలు ఇస్తున్నాను, గుగ్గుళ్ళు, కందిపప్పు, పెసలపప్పు, మినప్పప్పు, బియ్యము. ఇవి ఐదు రకాల ధాన్యాలైతే మనము మీ స్తోమతకు తగ్గట్టు ఎంతైనా ఇచ్చుకోవచ్చండి. కాలు కేజీ నుంచి మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. తర్వాత చింతపండు, మిరపకాయలు, ఎండు మిరపకాయలు తప్పకుండా పెట్టాలి. నెయ్యి, బెల్లము, ఆయిల్, క్రిస్టల్ సాల్ట్ అండి. సాల్ట్ మాత్రం చేతికి ఇవ్వబాకండి, పక్కన పెట్టండి, ఆయన తీసుకుంటారు. మీరు చేతికి సాల్ట్ అయితే ఆయన తీసుకోరు, చేతికి ఇవ్వద్దు, సపరేట్గా పక్కన పెట్టి తీసుకోమని చెప్పండి, తీసుకుంటారు. తర్వాత కూరగాయలండి. కూరగాయలు మనం ఏమిచ్చుకోవాలి, మెయిన్గా అరటికాయలు తప్పకుండా ఇవ్వాలి. వంకాయలు ఇచ్చుకోవచ్చు, సొరకాయి, బీరకాయ, పొల్లకాయ, నిమ్మకాయ, వంకాయ, కీరకాయ, దోసకాయ, శామగడ్డలు, టమాటాలు, ఉల్లగడ్డలు, కందగడ్డ, తర్వాత రాడిష్ కూడా పెట్టున్నాను నేను, ముల్లంగి. ఇవన్నీ కూరగాయలు మనము ఏముంటే అవి మనము ఇచ్చుకోవచ్చండి. మీ చేతిలో ఏముంటే అది కూరగాయలు అయితే అన్ని రకాలు ఇచ్చుకోవచ్చు. మెయిన్గా అరటికాయలు తప్పకుండా పెట్టాలి. తర్వాత గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అయినా పెట్టవచ్చు, లేదంటే ఈ మంచి గుమ్మడికాయ అంటారు, ఇదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఏదైనా గుమ్మడికాయ అయితే పెట్టాలి. తర్వాత పళ్ళు, ఒక నాలుగు రకాలు కానీ పళ్ళు, ఐదు రకాలు కానీ పళ్ళు అయితే ఏదైనా పెట్టుకోవచ్చండి. రెండు పళ్ళు ఇచ్చుకోండి. తర్వాత ఆకుకూరలు కూడా ఇచ్చుకోవచ్చండి. ఆకుకూరలు కూడా మీరు ఏదైనా కరివేపాకు కానీ, పాలకూర కానీ, ఆకుకూర తోటకూర కానీ, తోటకూర దొరికితే చాలా మంచిది అంటారండి. తోటకూర, కొత్తిమీరి, పుదీనా, ఏదైనా ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు మనము ఎన్ని ఇవ్వగలిగితే అన్ని ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ మోయిన కింద మనము వాళ్ళకి ఇచ్చుకోవచ్చండి, చాలా మంచిది. ఈ మోయిన ఎప్పుడెప్పుడు ఇవ్వాలా అనేది కూడా మీకు నేను చెప్తాను. ఈ మోయిన అమావాస్యకి ఇచ్చుకోవచ్చు. ఒక బ్రాహ్మణ్ణి మనము ఇంటికి పిలిచి అమావాస్య రోజు ఇవ్వచ్చు, లేదా పౌర్ణమి రోజు ఇవ్వచ్చు, లేదా మంచి కార్యాలు ఏదైనా పండగలు, లేదంటే మన ఇంట్లో ఏదైనా గృహప్రవేశాలు,
లేదంటే ఇంకేదైనా ఫంక్షన్స్, తర్వాత చాలామంది చనిపోయిన రోజులు కూడా వస్తాయి కదండి, అప్పుడు కూడా మనము ఎవరికైనా మోయిన్లు ఇవ్వడం చాలా మంచిది. పెద్దవాళ్ళు చనిపోయి ఉంటే ఆ రోజు మనము మోయిన ఇవ్వడం చాలా మంచిది. తర్వాత పితృపక్షాలు అంటారు, అప్పుడు కూడా మనము మోయిన్లు ఇచ్చుకోవచ్చు. వాళ్ళని ఇంటికన్నా పిలిచి మనం మోయినివ్వచ్చు, లేదా వాళ్ళ మనము దేవాలయాలకు పోతే అక్కడైనా పంతులు మోయిన తీసుకుంటారండి, ఇవ్వచ్చు. ఎత్తుకొని పోయి దేవాలయాల్లో మనకు బ్రాహ్మణులు ఉంటారు, అక్కడ కూడా మనము పూజారులకి మోయినగా ఇచ్చుకోవచ్చు. చాలా మంచిది మోయిన మాత్రం ఇస్తే. పాలు పెరుగు కూడా ఇవ్వచ్చండి, మోయిన్ల కింద పాలు పెరుగు కూడా మనము ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తప్పకుండా నొక్కండి. ఇక ఉండనా మరి, బాయ్, థ్యాంక్ యూ.